ఆరుద్ర అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. రైతు సోదరులందరికీ క్రోధినామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు. ఈ వీడియోలో అన్నం యొక్క స్వరూపం, దాన్ని మనం ఎన్ని రకాలుగా పిలుచుకుంటారు, దాని యొక్క విశిష్టత, దీని గురించి మనం తెలుసుకుందాం. అదే ఇప్పుడు దీంట్లో సృష్టి, బ్రహ్మ సృష్టిని ప్రారంభించిన రోజు ఉగాది. ఈ ఉగాది సందర్భంగా మనం ఎన్నో రకాల వంటకాలను చేసుకొని మనం దీంట్లో మనం భోంచేస్తుంటాం అన్నమాట. అయితే మన పూర్వం పెద్దలు ఈ అన్నం తినే దాంట్లో కొంచెం ఆ తేడాలు అనేవి ఉండేవి అన్నమాట. దానిలో ఆ భోజనాన్ని ఏంటంటే ముష్టి భోజనము, ముష్టాన్న భోజనము, పంచభక్ష పరమాన్నం అని ఇలా మన పిలిచే చెప్పేదన్నమాట. అంటే ఈ ముష్టి భోజనం అంటే ఏంది, ముష్టాన్న భోజనం అంటే ఏంది, పంచభక్ష పరమాన్న భోజనం అంటే ఏంది, ఇది ఇదేంటిది, మనం ఈ తేడాన్ని కూడా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అదేవిధంగా అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు. అంటే బ్రహ్మతో అన్నం బ్రహ్మతో సమానమైందన్నమాట. పరబ్రహ్మ స్వరూపం, బ్రహ్మకు ఒక మరొక స్వరూపమే అన్నమాట అన్నం. అన్నం అంటే అది ఒక జిరాక్స్ కాపీ లాంటిది అన్నమాట. అంటే బ్రహ్మకు జిరాక్స్ కాపీ లాంటిది అన్నమాట. అంటే అంత దీంట్లో ఆ విషయం, ఆ పేరు ఎందుకు వచ్చింది అన్నానికి అనేది కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఇప్పుడు పంచభక్ష పరమాణాలు అంటే మనకు దీంట్లో మన పంచభక్షాలు అంటే గారె, బూరే, వడ, అప్పడం ఇలా ఉండే వాటినన్నీ అన్నిటిని కలిపి పంచభక్షాలు అంటారు అన్నమాట. దీన్ని ఈ ఇన్ని రకాల పదార్థాలను కలుపుకొని ఉండి మన విస్తారంలో ఉండి తినేదాన్ని పంచభక్షాలతో కూడిన అన్నం అన్నమాట. దీంట్లో ఏంటంటే పాయసం ఉంటుంది, తెల్లన్నం ఉంటుంది, పులిహోర ఉంటుంది, ఇంకా ఈ 5-6 రకాల ఈ భక్ష్యాలు కూడా ఉంటాయన్నమాట. వీటన్నిటిని కలిపి పంచభక్ష పరమాన్నం అని అన్నారు అన్నమాట. అయితే ఇప్పుడు ముష్టి భోజనం అని అంటారు అన్నమాట. ముష్టి భోజనం అంటే ఏంటంటే ముష్టి భోజనం మన వల్ల ఏంటంటే ఇప్పుడు మన ఏంటంటే ఇప్పుడు తినే యువత తినేదంతా కూడా పిడికెడు మెతుకులు తింటారు అన్నమాట. పిడికెడు మెతుకులు తింటారు, అది కూడా ఒక కూర లేకపోతే ఒక పచ్చడి వేసుకొని మెతుకులు వేసుకొని ఈ వేళ్ళు మునివేళ్ళు కూడా అన్నంలో మునగకుండా ఆ దాంతో ఇలా ఇలా 2 మెతుకులు తినేస్తారు అన్నమాట. అంటే ఎవరైతే ఈ విధంగా పచ్చడి మెతుకులు, 2 మెతుకులు పిడికెడు అన్నం తింటారో ఎవరైతే, ఇది ముష్టి భోజనం అన్నమాట. ఈ ముష్టి భోజనం ఎవరైతే తింటాడో వాడికి తడిసిన పెండ తట కూడా లేవదన్నమాట. దీన్ని అందుకనే దీన్ని ముష్టి భోజనం అన్నారనమాట. మరి ముష్టాన్న భోజనం అంటే ఏంటిదంటే ముష్టాన్న భోజనం, ముష్టి అంటే మన ఈ పిడికిల్ని ముష్టి అంటారు అన్నమాట. ఈ మన పెద్దలు మన తాతల కాలంలో ఏంటంటే ఒక ఇంత పెద్ద బౌన్లీకి, మన ఇంత పెద్ద బౌన్లీ దాంట్లో అన్నాన్ని పెట్టుకొని మనం ఇందులో అన్నాన్ని అన్నీ దీంట్లో కూరలు అవన్నీ వేసి కలిపినప్పుడు మన చెయ్యి ఇక్కడి వరకు తడిసేదన్నమాట అన్నంలో, మనం తినే అన్నంలో ఇట్లా కలుపుతుంటే. అంటే అప్పుడు కూర, పెరుగు, చారు అన్నేసి ఇట్లా కలుపుకొని తింటుంటే ఈ చెయ్యి మునిగిపోయేదన్నమాట. అంటే ముష్టి మునిగేంత అన్నాన్ని మనం తినేవాళ్ళు అన్నమాట. అప్పుడు అంత అన్నాన్ని తినగలిగారు కాబట్టి అంత మోచు కష్టాన్ని వాళ్ళు చేయగలిగారు అన్నమాట. కాబట్టి దానికి ఏంటంటే ఎవడైతే ఈ ముష్టి మునిగేంత అన్నాన్ని తింటాడో వాడి వాడి ముష్టి ఘాతం ఎట్లుంటుందంటే ఒక ఏనుగు తొండంతో కొడితే ఎంత బలం ఉంటుందో వాని ముష్టిఘాతం అంత బలంగా ఉంటుందన్నమాట. అందుకంటే వాళ్ళంత పని కూడా చేయగలిగారు అనమాట. ఇది ముష్టాన్న భోజనం అన్నమాట. మనం ముష్టి మునిగేంత అన్నాన్ని ఎవరైతే తినగలుగుతారో వాళ్ళు అది వానికి అంత శక్తి ఉంటుంది, అది ముష్టాన్న భోజనం అనమాట. ముష్టి భోజనం, ముష్టాన్న భోజనం, పంచభక్ష పరమాన్నం, ఇప్పుడు ఈ 3 అయిపోయినాయి. 4వది ఏంటంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు. బ్రహ్మ సృష్టిని సృష్టించినప్పుడు పంచభూతాలను సృష్టించుండు, దాంతోపాటు జీవ అనంత జీవకోటిని కూడా సృష్టించుండు. అయితే మరి ఆ జీవకోటికి తర్వాత కావాల్సిన ఆహారాన్ని మరి ఎవరు సృష్టించరు అని అంటే దాన్ని రైతు సృష్టించుండు. రైతు ఏ రైతు ఎవరైనా సరే ఏ పంట పండించినా అతను రైతేనన్నమాట. అన్నం అనేది పరబ్రహ్మ స్వరూపం అని ఎందుకన్నారంటే బ్రహ్మ ఒక సృష్టిని చేయగలిగిండు, సృష్టిని సృష్టించగలిగిండు. మరి ఆ సృష్టి మనగడ సాగించాలంటే దానికి ఆహారం కావాలి. ఆ సృష్టి మనగడ జరగాలంటే ఆహారం కావాలి. ఆ ఆహారాన్ని సృష్టించిన వాడేవాడు రైతు. రైతు అన్నం ఏంటంటే మనం ఇప్పుడు అన్నాన్ని మనం తింటున్నాం. ఆ తిన్న అన్నం మనకేం చేస్తుంది, మనకు శక్తినిస్తుంది. ఆ శక్తితోటి ఇప్పుడు ఒక సుతారం మేస్త్రి అంటే ఒక బిల్డింగ్ కడతాడు, ఒక కుమ్మరేతను ఉన్నాడంటే ఒక కుండ చేస్తాడు, వడ్రంగి ఉండంటే ఒక నాగలి చేస్తాడు,
అంటే ఇవన్నీ సృష్టిలో ఒక భాగాన్ని నిర్మించడం అన్నమాట. ఇదంతా వీళ్ళు కూడా నిర్మిస్తూ సృష్టిని నిర్మించే వాళ్ళు అనమాట. మరి వాళ్ళకి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే మనం తిన్న అన్నం నుంచి వచ్చింది. మరి ఈ అన్నాన్ని ఎవడు పండించిందంటే రైతు పండించిండు. అందుకని ఎవరైతే బ్రహ్మ అన్నకు అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్పారు, అందుకని అన్నానికి బ్రహ్మతో సమానమైన శక్తి ఉంది, ఆ అన్నాన్ని సృష్టించిన వాడే రైతు. కాబట్టి రైతు సోదరులందరూ ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, చూస్తూనే ఉండండి. మీ ఆరుద్ర ఉగాది శుభాకాంక్షలతో నమస్కారం.